హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కార్ట్ నుండి కొన్ని కొత్త స్కిన్స్ అయితే నేను తెప్పించడం జరిగింది ఇది రెండు కొత్త డిఫరెంట్ స్కిన్స్ తెప్పించాను సో మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మొబైల్ స్కిన్ లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేశాను మన ఛానల్లో సో అది కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్కిన్ అంటే దీనికి కూడా స్కిన్ ఉంటుందా అని మీరైతే ఆశ్చర్యపోతారు సో అలాంటిది ఒక స్కిన్ తెప్పించాను ఇంకొకటి చిన్న యాక్సెసరీ తెప్పించాను ఈ రెండు ఈ వీడియోలో అన్బాక్స్ చేయబోతున్నాం సో మీరు కార్ట్ నుండి ఏమన్నా కొనుక్కోవాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే వాళ్ళ వెబ్సైట్ ఉంది వాళ్ళ యాప్ కూడా ఉంది సో మీరు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి వెళ్ళి కొనుక్కోండి స్టార్టింగ్ మీరు టూ నుండి మొబైల్ కేసెస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ యాక్సెసరీస్ అయితే సెవెంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతాయి సో ఇవాళ ఒక డిఫరెంట్ స్కిన్ అనేది అన్బాక్స్ చేద్దాము సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మనం ఇప్పుడైతే ఒకసారి ప్యాకేజ్ ఓపెన్ చేద్దాము మీకు డెలివరీ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది మీకు ఒక ట్రాకింగ్ ఐడియా అయితే పంపిస్తారో అక్కడ నుండి మీరు ట్రాక్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఒక ఏటీఎం కార్డు స్కిన్ అండ్ ఒక పాపప్ ఏంటి ఏటీఎం కార్డుకు కూడా స్కిన్ ఉంటుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది ఇలా ఉంటుంది అనమాట ఏటీఎం కార్డుకు కూడా స్కిన్ వేసుకోవచ్చు అండ్ పాపప్ తెప్పించాను ఈ పాపప్ వచ్చేసి నార్మల్ది కాదు ఇది కస్టమైజబుల్ మీరు అక్కడ కావాలంటే మీ ఫోటో అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ మిక్కీ మౌస్ది వేయించాను వాళ్ళకి ఫోటో పంపించి వాళ్ళైతే వేయించడం జరిగింది సో ఇక్కడ మీరు కావాలంటే మీ ఫోటో కూడా వేసుకోవచ్చు ఈ పాపప్ అంటే మీరు మీ ఫోన్ వెనక అతికించుకోవాలి నేను ఇప్పుడు వీడియోలో తర్వాత చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఏటీఎం కార్డు స్కిన్ అనమాట ఏంటి ఏటీఎం కార్డు కూడా స్కిన్ ఉంటుందా అని మీరు షాక్ ఉండుంటారు చాలామంది సో అందుకని ఇదైతే తెప్పించడం జరిగింది ఇది మీ ఏటీఎం కార్డు మీద అతికించుకుని కొంచెం స్టైల్గా ఉంటుంది అంటే అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ మీరు వైప్స్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మీ ఏటీఎం కార్డు అండ్ మీ ఫోన్ మీరు ఏదైతే తెప్పించుకున్నారో అతికించుకుంటానికి వాటిని సో ఫస్ట్ అయితే వన్ అన్ ఉన్నది యూజ్ చేసుకోవాలి మీరు ఎక్కడైతే అతికిద్దాం అనుకుంటారో అదంతా మీరైతే క్లీన్ చేయాలి ఆ పార్ట్ మొత్తం నెక్స్ట్ టూ అని ఇంకొక ఆయుత ఉంది కదా ఆ కాగితంతో కూడా క్లీన్ చేయాలి సో ఇప్పుడైతే పాపప్ బతికిద్దాం ఫస్ట్ ఇది కస్టమైజబుల్ మీరు కావాలంటే మీ ఫోటో కానీ మీ ఫ్యామిలీ ఫోటో కానీ లేదా మీకు ఇష్టమైన ఉన్న హీరో కానీ ఏదైనా మీరైతే అతికించుకోవచ్చు ఇది మనకి చాలా తక్కువ రేట్ పడుతుంది మీకు స్క్రీన్ మీద రేట్ వేస్తాను చూడండి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ రేటే ఇది మనకి సో ఇదైతే కొంచెం చిన్నగా అనిపించింది నాకు ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ పాపప్ని కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది నెక్స్ట్ మనం కార్డుకి వస్తే ఇది ఒక స్టిక్కర్ అనమాట మనం చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మనం లేబుల్స్ అతికించుకునే వాళ్ళం కదా టెక్స్ట్ బుక్స్ మీద సో అదే మాదిరిగా ఉంటుంది జస్ట్ మీరు అక్కడ కొంచెం కటింగ్స్ అన్నీ చూసుకుంటూ ఆ గోల్డ్ కలర్ చిప్ అయితే కవర్ అవ్వకుండా మీరైతే అతికించుకోవాల్సి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే రాదు ఒక సైడే వస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ వస్తే కనుక మీకు కార్డు అనేది పనిచేయదు అది మీరు కావాలి అంటే అక్కడ కార్డు మీద డీటెయిల్స్ కనపడలేదు కదా భయ్య మరి మన నెంబరు అవన్నీ అంటే అలా కూడా అయితే మీకు ఒక కార్డు ఉంటుంది అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద అది కూడా చూపిస్తారు అని చూడండి నేనైతే మొత్తం కవర్ అయ్యి ఉన్నది తెచ్చుకున్నాను సో ఇలాగా ఏటీఎం కార్డు స్కిన్ అండ్ పాపప్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్స్ అయినా మీరు తెప్పించుకోండి డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను మీరు అక్కడ నుండి అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందోటో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్